జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్రపట్టని రాత్రులను నిద్రలేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళాన్ని తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరికంటికి కనిపించని దీనావస్థని జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నింటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే ఏది శాశ్వతం కాదు నీ వెనుక ఉన్న డబ్బువా నీ ముఖానికి ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతావు ఇది నిజం మనుషులమై పుట్టి ప్రయోజనం ఏమిటి జ్ఞానం లేకపోతే హృదయం ఉండి ప్రయోజనం ఏమిటి దయ లేకపోతే ధనికుడైతే ప్రయోజనం ఏమిటి దానం చెయ్యకపోతే చదివితే ప్రయోజనం ఏమిటి శాంతి లేకపోతే మాట్లాడితే ప్రయోజనం ఏమిటి ప్రేమగా మాట్లాడకపోతే మనసుండి ప్రయోజనం ఏమిటి మానవత్వం లేకపోతే నువ్వు నచ్చావని నీ జీవితంలోకి వచ్చే వాళ్ళకి ఆహ్వానం అవసరం లేదు నువ్వు నచ్చలేదని నిన్ను వదిలి వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు ఏం జరిగినా తగ్గేదీ లేదు ఎవరి అరుపులకు బెదిరేదీ లేదు అన్నట్లుగా జీవించు కళ్ళల్లో నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి గుండెల్లో బరువు ఎంత ఉన్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి మదిలో మదించే బాధలు ఎన్నున్నా మన అనే మనిషితో పంచుకోవాలి జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు కానీ ద్రోహం చెయ్యాలని చూడకు ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చెయ్యాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో రూపంలో తప్పక చెడు జరుగుతుంది జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మన మంచి కోరేవారు ఎవరో మనల్ని ముంచేసేవారెవరో మన వెన్నెంటే ఉండేవారెవరో మన వెన్ను విరిచి పోయేవారెవరో మన కోసం ఆరాటపడేవారెవరో మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని మీ ముందు ఒకలా మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి అభిమానించే వాళ్ళను ప్రేమించే వాళ్ళను సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి బ్రతకడం తెలిసిన వాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు బ్రతకడం చేతగాని వాడు పక్కనోడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు ఒకరిని నాశనం చెయ్యాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరకు వాడే నాశనం అయిపోతాడు అదే కర్మఫలం అంటే చేదుగా మాట్లాడి మంచి చెప్పు అందరికీ నచ్చుతావు అంతే కానీ చేదుగా మాట్లాడి నిందలు వేయకు మాటలు చెప్పడానికి నిందలు వేయడానికి చాలా తేడా ఉంటుంది నోరు అదుపు మాట పొదుపు చాలా మేలు చేస్తాయి ఎదుగుతున్న వారిని ఎప్పుడూ తొక్కాలనుకోకండి అది మొక్కైనా సరే లేదా మనిషి అయినా సరే కొంచెం ప్రోత్సహించి చూడండి ఏదో ఒకరోజు మీకు నీడనిచ్చే స్థాయికి ఎదుగుతుంది ఎదుగుతారు నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిట్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో అడుగు ముందుకు వేశావా తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలను కడుగుతుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్